अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल तेजू शशि व्लॉग्स नैन अम्मवारी इष्ट पुलिहोर चिंतपंडु पुलिहोर एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी इला चेस्ते खच्चितंगा 100% गुल्लो चेसिन प्रसादम एला उंटुंदो अलाने वस्तुंदी सो ओकसारी ट्राई चेयंडी मीरु गनक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी इक्कड नेनु 3 कप्पुल बिय्यं तीसुकुन्नानु चिंतपंडु इदि मन गुप्पेडंत चिंतपंडु तीसुकोवाली एंडुमिर्ची पच्चिपप्पु आवालु జీలకర్ర మినపగుండ్లు పల్లీలు జీడిపప్పు కరివేపాకు ఇంగువ ఇంకొక ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది మీకు వీడియో ఫుల్ గా చూస్తే అర్థమవుతుంది దాని వల్లే టేస్ట్ అంత వస్తుంది సో ఇక్కడ బియ్యాన్ని ఫస్ట్ కుక్కర్ లో పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నాను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను సో 6 గ్లాసుల నీళ్లు తీసుకొని ఫస్ట్ మనం దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన అది ఉడికే లోపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో ఫస్ట్ ఎండిమిర్చి పచ్చి శనగపప్పు తర్వాత పసుపు ఈ మూడు వేసుకోవాలి తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి పించాను కదండి చింతపండు ఆ చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఆ బౌల్ అంత వచ్చింది నాకు సో ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని మొత్తం నేను దానిలో వేసుకుంటున్నాను కరెక్ట్ గా ఉప్పు కూడా చెప్తున్నాను ఆ చిన్న స్పూన్ తో 3 స్పూన్ల ఉప్పు పట్టిందండి కరెక్ట్ గా సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా తర్వాత కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు కూడా తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోవాలి చింతపండుని బాగా ఇలా కలుపుకొని చింతపండు బాగా ఉడికించుకోవాలి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేసుకోవాలి బాగా మిర్చి కూడా బాగా ఆ చింతపండు రసంలో ఆ చింతపండు గుజ్జులో బాగా ఉడికించుకోవాలి ఇదేనండి ఇందాక నేను చెప్పిన సీక్రెట్ ధనియాలు మిరియాలు జీలకర్ర ఈ మూడిటిని కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఆవు పిండి కూడా ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను తర్వాత కొంచెం పంచదార కొంచెం ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆ కొంచెం జాలు ఆ కొంచెం పంచదార కూడా వేసుకొని అన్ని కలిసేట్లు బాగా ఇంకొకసారి కలుపుకోవాలి అది అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఫస్ట్ నూనె వేసుకోవాలి అన్నం పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా పోపు కోసం అవన్నీ కూడా దానిలో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి పల్లీలు జావాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక చింతపండు గుజ్జుని మొత్తం బాగా ఉడికించుకున్నాం కదా దాన్ని తీసుకొని మనం అన్నంలో కలుపుకోవాలి అన్నాన్ని ఏంటంటే ఆ బౌల్లో వేసుకొని బాగా పొడి పొడిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అన్నిటిని దానిలో వేసుకొని బాగా అంత అన్నానికి కలిసేట్లు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు ఆ పోపుని తీసుకొని వచ్చి దీనిలో వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి అంతేనండి గుడ్లో చేసేట్టుగా ఉండే పులిహోర రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ